ఇది విషయం వచ్చి స్టేట్ మోటార్ మెకానిక్స్ గురించి అధ్యక్ష. నేను కూడా మా ఫ్యామిలీ మొత్తం ట్రాక్టర్ మెకానిక్స్ నుంచి వచ్చాను అధ్యక్ష. మాకు క్లియర్గా ఐడియా ఉంది అక్కడ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారు అనేది. రాష్ట్రంలో మొత్తం మీద ద్రమారం 20 లక్షల దాకా మోటార్ మెకానిక్స్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు 2 వీలర్స్ వారే 8 లక్షల దాకా ఉన్నారు అధ్యక్ష. 3 వీలర్స్, 4 వీలర్స్, ట్రాక్టర్ మెకానిక్స్, లారీ మెకానిక్స్ అందరూ కలిపేసి 20 లక్షల దాకా అవుతారు అధ్యక్ష. ఫ్యామిలీస్ ఉండాలి 50 లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. మాక్సిమం వీళ్ళలో ఉన్న నెంబర్స్ అందరూ బలహీన వర్గాలకు చెందిన వారు కానీ లేదంటే మైనార్టీ వర్గాలకు కానీ చెందిన వాళ్ళు అధ్యక్ష. అలాగే వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్మికులుగా గుర్తించలేదు అధ్యక్ష ఇప్పటిదాకా. సో వీళ్ళు మన కూడా మన హానరబుల్ సీఎం గారి పిలుపు మేరకు మన వరదల్లో కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవాడని విడతలుగా 200 మంది వచ్చి మన చాలా మంది డబ్బులు కూడా ఏం తీసుకోకుండా సొంత ఖర్చులతో చేసి వెళ్ళటం కూడా జరిగింది. వీరందరినీ సంఘటితం చేస్తూ మోటార్ మెకానిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక సలహా అధ్యక్ష. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, కొత్తగా ఈవీ టెక్నాలజీస్ మీద ఎక్కువ మనం గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. ఎట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయటం కానీ కొద్దిగా ఆధునిక పనిముట్లు కొనుక్కోవడానికి వడ్డీ లేని రుణాలు కానీ ఇస్తే బాగుంటుంది అనేది. అలాగే ఆరోగ్య ప్రమాద బీమా పథకాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే 50 వీళ్ళందరూ చాలా ఇన్హ్యూమైన్ సిచ్యువేషన్స్లో పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష. అందుకని త్వరగా ఆరోగ్యాలు పాడైపోతాయి. సో 55 ఇయర్స్కి రిటైర్మెంట్ ఇస్తాం కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ చేస్తే బాగుంటుంది అనేది సజెషన్ అధ్యక్ష. కార్మిక శాఖ మంత్రి గారికి సీఎం గారికి తెలియజేసుకుంటాను.